జగన్ ఏం చేశాడో ఏం చేస్తాడో కూడా చెప్పలేక కన్ఫ్యూజన్లో పడిపోయాడని విమర్శించారు చంద్రబాబు. టీడీపీ హయాంలో సంక్షేమ పథకాలకు బడ్జెట్లో 19.15% నిధులు కేటాయిస్తే జగన్ మాత్రం 15.8% మాత్రమే కేటాయించారని విమర్శించారు. జగన్ చేసిందేమీ లేకపోవడంతో తనకు తానే డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తన హయాంలో పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారని మండిపడ్డారు చంద్రబాబు. చెప్తున్నారు, 5 ఏళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకొని తిరిగాడా లేదా? ఎక్కడొచ్చినా విధ్వంసం చేశాడా లేదా? చెట్లు నరికేశాడా లేదా? ఈరోజు వస్తున్నాడు ఎన్నికల ముందు మీ దగ్గరికి వచ్చాడు, తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. వచ్చిన తర్వాత బాదుడు పిడి గుద్దులు, అవునా కాదా? ఇప్పుడు ఆ నాటకాలు రాయుడు, మళ్ళా వచ్చి ఏమి చేశానో చెప్పుకోలేక, ఏమి చేస్తాడో చెప్పలేక కన్ఫ్యూజన్లో పడిపోయాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను సమీక్షేమ కార్యక్రమాలు చేయలేదంటున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకో సైకో, నేను సమీక్షేమ కార్యక్రమాలకి బడ్జెట్లో 19.15% పెడితే నువ్వు పెట్టింది 15.8% మాత్రమే. నువ్వు చేయని పైకి పనికి డబ్బా కొట్టుకుంటున్నావు తప్ప నువ్వు చేసింది ఏమీ లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, చంద్రన్న బీమా వస్తా ఉందా? ఇప్పుడు పెళ్లి కానుకలు వస్తున్నాయా? మీకు దుల్హాన్ వస్తా ఉందా? మీకు ఆదరణ కింద బీసీలకి ఆధునిక పనిముట్లు ఇస్తున్నారా? ఈరోజు అన్నా క్యాంటీన్ ఉందా? ఈరోజు రంజాన్ తోఫా ఉందా? ఈరోజు